ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 వీళ్ళందరూ కూడా రామాయణంలో శూర్పనఖల మాదిరి వీళ్ళందరూ కూడా మన రైతన్నల మీద దొంగ ప్రేమ చూపిస్తా ఉన్నారు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఇటువంటి వ్యక్తులను చూస్తా ఉన్నప్పుడు అక్షరాలా ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి కావడం కోసం ఆ 2014 ఎన్నికలకు మునుపు అదే పెద్ద మనిషి మైక్ పట్టుకొని అదే పెద్ద మనిషి ఒక మానిఫెస్టో రిలీజ్ చేసి అక్షరాలా 87612 కోట్ల రూపాయలు వ్యాపార రుణాలన్నీ కూడా మొట్టమొదటి సంతకంతో మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పరిస్థితి ఆ మాదిరిగా నమ్మించి రైతులకు రుణాల మాఫీ కథ దేవుడెరుగు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తాను అని చెప్పిన మాటలకు దేవుడెరుగు అప్పటిదాకా ఇస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసి 87612 కోట్ల రూపాయలకు గాను 5 సంవత్సరాలలో ఆ పెద్ద మనిషి ఇచ్చింది 15000 రూపాయలు కూడా రైతన్నలకు ఇవ్వని దారుణమైన మోసం ఆ పెద్ద మనిషి చేస్తే అప్పట్లో ఆ పెద్ద మనిషిని నెత్తిన మోసుకొని దత్తపుత్రుడు ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ 5 ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ వీళ్ళందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడరు ఒక్క రాత రాయరు కనీసం వాళ్ళ టీవీలలో చూపించరు ప్రశ్నిస్తాను అని చెప్పిన వాళ్ళు అసలు ప్రశ్నించడమే మానేస్తారు వ్యవసాయం దండగన్న బాబు ఈరోజు ఒక వంక వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు ఎక్కుతా ఉన్నారు ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయం దండగన్న బాబు ఒక వంక ఇదే బాబుకు డేట్లు ఇచ్చి బాబు స్క్రిప్ట్ రాస్తాడు బాబు స్క్రిప్ట్ రాసి బాబు స్క్రిప్ట్ ప్రకారం డైలాగులుగా మార్చి పొలిటికల్ యాక్షన్ చేస్తూ చార్జ్షీట్ ఇచ్చి ప్యాకేజీలు తీసుకొని నటించుకుపోయే ప్యాకేజ్ స్టారు మరో వంక వీళ్ళిద్దరి డ్రామాను రక్తి కట్టించాలి అని చెప్పి ఎల్లో మీడియా వీళ్లకు తానా తందానా అంటూ ఇంకో వంక ఈరోజు ఎవరి డ్రామా వారు ఈరోజు ఆడుతూ ఉన్నారు ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా కూడా నేను మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నా ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా వీళ్ళ డ్రామాలో నమ్మకండి ఈరోజు వీళ్ళు వస్తే కానీ మేము కొనుగోలు చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్న వీళ్ళను మాటల్లోనే నిజమేంతో తెలిసిపోతూ ఉంది అంటే వీళ్ళు అనుకున్న దానికన్నా వేగంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం పలికింది రైతన్నలకు తోడుగా ఉంది వెంటనే కొనుగోలు చేసింది కాబట్టే వీళ్ళ నోట్లో నుంచి ఈరోజు ఇలాంటి మాటలు వస్తూ ఉన్నాయి చివరికి కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా జగనన్న ప్రభుత్వం కనిపిస్తూ ఉన్నా కూడా దాన్ని కూడా వక్రీకరిస్తే వీళ్ళు వచ్చారట అందుకే జగనన్న ప్రభుత్వం కొనిందట మరి ఈ 4 సంవత్సరాలు ఎవరు కొన్నారయ్యా అని చెప్పి అడుగుతా ఉన్నా వీళ్ళిద్దరినీ కూడా ఈరోజు నేను ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు అక్షరాల ఏకంగా 2,10,000 కోట్ల రూపాయలు 2,10,000 కోట్ల రూపాయలు డిబిటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతున్న పరిస్థితులు ఎక్కడ ఈరోజు లంచాలు లేవు ఎక్కడ ఈరోజు వివక్ష లేదు చివరికి మీ జగనన్నకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు మీకు అర్హత ఉంటే చాలు మీ జగనన్న మీకు తోడుగా ఉంటాడు అని భరోసా ఇస్తూ
ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో అడుగులు ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ అడుగులు పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరే చూస్తా ఉన్నారు. పేదలకు ఈ డబ్బు, పేదలకు ఈ మంచి చేస్తూ, పేదలకు ఈ డబ్బు నేను ఊరికే పంచిపెడుతున్నానని, ఇదంతా బాధ్యతారహితమని చెప్పి ఈ మధ్యకాలంలోనే టీడీపీకి తోడు వారి గజదొంగల ముఠ ఆ ఈనాడు ఆ రామోజీరావు మీరంతా కూడా గమనించే ఉంటారు. ఆ పత్రికలు చదివినప్పుడు కానీ, వాళ్ళ టీవీలలో వాళ్ళు డిబేట్లు పెట్టినప్పుడు కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇదే ఈనాడు పేపర్లోను, ఇదే ఎల్లో మీడియాలోను, గతంలోనూ కూడా ఇదే మాటలే. ఇద్దరు మాజీ ఐఏఎస్లను ఈనాడు ఇంటర్వ్యూ చేసి చంద్రబాబు మాటగా చెప్పేదేమిటి అనంటే, సంక్షేమ పథకాలు దండుగాని రద్దు చేయాలని మొదటి పేజీలో అచ్చు వేసి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటే దాని అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే, దాని అర్థం స్కీములు ఇక పేదలకు ఎవరికి కూడా రానే రావు అని దాని అర్థం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అని అంటే స్కీములన్నీ కూడా వీళ్ళు ఎత్తేసి పొరపాటున వల్ల అధికారంలోకి వస్తే, స్కీములన్నీ కూడా వాళ్ళు ఎత్తేసి డిపిటీ అంటే దోచుకో పంచుకో తినుకో. చంద్రబాబుకింత ఈనాడుకింత, చంద్రబాబుకింత ఆంధ్రజ్యోతికింత, చంద్రబాబుకింత TV5కింత, చంద్రబాబుకింత దత్తపుత్రుడికింత. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే మీ అందరూ కూడా గమనించాలి, ఇదే ఈనాడులో మొన్ననే అనుకుంటారు, 2 రోజుల కిందటనే చూశా జీవీ రావట ఎవరో ఆయన మొట్టమొదటిసారిగా నేను ఫస్ట్ చూసినప్పుడు, ఎవరబ్బా ఈయన, ఆఫ్రికా నుంచి వచ్చినట్టున్నాడు, ఏం మనిషి అబ్బా అని చెప్పి అనుకున్నా. ఈ పెద్ద మనిషి ఎవరు అని చెప్పి అడిగితే, మా వాళ్ళని అడిగితే, సీఏగా చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీసు ఈ మనిషికి రద్దయింది. చార్టెడ్ అకౌంటెన్సీ వాళ్ళు ఈ మనిషి సర్టిఫికెట్ని రద్దు చేసి డిబార్ చేసినారు. ఇటువంటి దానయ్యను పట్టుకొని, ఈ దానయ్యకు ఒక కోటు తొడిగి, ఆయన ఒక ఆర్థిక నిపుణుడు కింద దాన్ని చూపిస్తూ, ఒక పెద్ద ఆర్థిక వెత్త కింద దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ, రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ఉండడానికి వీల్లేదని ఆయనతో చెప్పిస్తారు, ఈనాడు రాస్తారు. ఇదే ఎల్లో మీడియా టీవీలలో డిబేట్లు పెడతారు. రాష్ట్రం దివాలా తీస్తూ ఉందట, అప్పులు పాలవుతూ ఉందట అని చెప్పి డిబేట్లు పెడతా ఉన్నారు. జగన్ మాదిరి పరిపాలన చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పి ఇదో ఇటువంటి సీఏ నుంచి డిబార్ అయిపోయినోడిని, ఇటువంటి వ్యక్తిని ఉన్న ఒకరిని తీసుకొస్తారు, ఆయనకు ఒక సూటు బూటు వేసి తొడిగిచ్చేసి ఆయనతో ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన అంటాడు, ఆయనకు ఒక ప్రొజెక్షన్, ఈయన ఒక ఆర్థికవేత్త అని చెప్పి ప్రొజెక్షన్ ఆయన నోట్లో నుంచి ఈనాడుకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉన్న మాటలు, వీళ్ళు రేపు పొద్దున అధికారంలోకి పొరపాటున వస్తే చేయబోయే కార్యక్రమాలు ఈ ఆర్థికవేత్తల నుంచి తెప్పిస్తారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
రాత్రికి రాత్రి ఇటువంటి ఆర్థిక వెత్తలు పుట్టుకు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది.